మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు రాబోయే 25వ తారీఖున కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేది అమావాస్యతో కలిసి వస్తోంది. అక్టోబర్ 25న సాయంత్రం 5:03 ఈ గ్రహణం అనేది ప్రారంభమవుతుంది. 5:35 పూర్తిగా అయిపోతుంది. ఇలా దీపావళి అమావాస్య రోజు గ్రహణం ఏర్పడడం అనేది చాలా అరుదు. 360 సంవత్సరాల క్రితం ఇలా దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇది చాలా చాలా అద్భుతమైన రోజుగా పేర్కొంటున్నారు. రాబోయే దీపావళి అమావాస్య చాలా శక్తివంతమైందని పండితులు చెప్తున్నారు. మరి ఇంతటి శక్తివంతమైన రోజున పొరపాటున కొన్ని పనులు చెయ్యకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా చేయటం వల్ల జీవితాంతం కష్టాలు అనుభవించటం జరుగుతుంది. ఎందుకో కూడా వారి జీవితంలో ముందుకు వెళ్లలేని పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. మరి దీపావళి అమావాస్యతో కలిసి వస్తున్నటువంటి ఈ సూర్యగ్రహణం రోజున పొరపాటున కూడా మనం చెయ్యకూడనటువంటి ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. లైక్ చేయడం, వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఈ విషయాలు అందరూ తెలుసుకోవాల్సినవి కాబట్టి. దీపావళి అమావాస్యతో కలిసి వస్తున్నటువంటి ఈ గ్రహణం రోజున ఎవరైనా సరే తప్పనిసరిగా నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాల గురించి సమస్తమైనటువంటి మానవాళి మేలు కోరి గ్రహణ నియమాలను మనకు పొందుపరిచారు. వారు సూచించిన విధంగా పూర్వం నుంచి కూడా గ్రహణ సమయాలలో మన పెద్దలంతా కూడా ఈ నియమాలను పాటిస్తూ వస్తున్నారు. గ్రహణ సమయంలో వెలువడేటటువంటి విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారిపోతాయి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం వలన లేదా గ్రహణ సమయానికి మనం ఆహారం తీసుకుని ఉండడం అస్సలు మంచిది కాదు అని వేద పండితులు పేర్కొంటున్నారు. ఎందుకంటే గ్రహణ కిరణాలు మన పొట్టలో ఉండేటటువంటి ఆహారాన్ని, మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని కూడా విషతుల్యం చేయటం జరుగుతుంది. అలాంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు అని మన వేదర్షులు గ్రహించి ఆ సమయంలో మనం ఆహారాన్ని తీసుకోకూడదనే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. గ్రహణం విడిచాక 3 గంటల తరువాత భోజనం చెయ్యొచ్చు. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే గ్రహణ సమయానికల్లా మన పొట్టలో ఆహారం లేకుండా చేసుకోవాలి. ఈ నియమాన్ని కాదని ఎవరైనా సరే ఆహారం తింటే కనుక వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలనేవి మరియు జీర్ణకోశ సమస్యలనేవి తలెత్తు. అంటే గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారు అని చెప్పి మన మహర్షులు సకల మానవాళికి తెలియజేశారు. అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు ఊరగాయలు, పచ్చళ్లపై దర్బలు కాని తులసి ఆకులు కాని ఉంచుకోవాలి. అలాగే గ్రహణ సమయంలో దర్బలను ఇంటిపై వేసుకోవడం వలన గ్రహణ సమయంలో వెలువడేటటువంటి విష కిరణాల వలన వాటి ప్రభావం మనపై తగ్గుతుంది. దర్బకు వికరణ శక్తిని విశక్తిగా చేసేటటువంటి శక్తి ఉంది. ఇది దర్బకు ప్రకృతి ఇచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. దర్బలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధనల్లో తేల్చి చెప్పిన విషయం. సూర్యగ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ సృష్టిలో జంతువులకు, మనుషులకు, వృక్షాలకు సూర్య కిరణాల వలన శక్తి వస్తూ ఉంటుంది. ఈ సృష్టి మొత్తం కూడా ఆ వెలుగు ద్వారానే ముందుకు పోతూ ఉంటుంది. అలాంటి సూర్యకాంతి కొన్ని గంటల పాటు లేదా నిమిషాల పాటు భూమిని పట్టకపోతే కొన్ని విషవాయువులనేవి జనిస్తాయి. ఇది భూమిపై ఉండేటటువంటి సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ భూమి మీద ఉండే ప్రాణులపైన, మానవులపైన విచిత్ర పరిణామాలనేవి ప్రసరింపచేయటం వల్ల దాని వల్ల అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ రోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏం తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకుని దైవ నామస్మరణ చెయ్యమని సూచించటం జరుగుతోంది. గ్రహణ సమయంలో చేసేటటువంటి దైవారాధన, ధ్యానం మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో చేసేటటువంటి జపాదులు మంచి శక్తిని మనం పుంజుకునేలా చేస్తాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే కనుక గ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో వచ్చేటటువంటి మార్పులను శాస్త్రజ్ఞులు ఎన్నో యంత్ర పరికరాల సహాయంతో పరిశోధనలు, ప్రయోగాలు చేసి ఒక రిజల్ట్స్ ని తీసుకురావడం జరిగింది. మామూలు సమయాల్లో కంటే కూడా ఈ గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చుయేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మన పద్ధతిలో కాకుండా ఎక్కువగా లేదా
తక్కువగా మామూలు కంటే కొంచెం భిన్నంగా కానీ అవి ఎదగడం గ్రహించారు. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండడం వల్ల గర్భవతులను ఈ గ్రహణ సమయంలో అటు ఇటు కదలకుండా పడుకుని ఉండాలని చెప్తారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం యొక్క ఎదుగుదల మీద దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ గర్భవతులు 3 నెలల వారైతే కనుక కదలకుండా పడుకుని ఉండడమే మంచిదని చెప్తారు. అలా చేయనట్లయితే కనుక గ్రహణపు మురిక లేదా గ్రహణపు మొర్రి అంటే పెదవి సరిగ్గా లేకపోవడం, చెవి సరిగ్గా లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చెవి ముక్కు రెండూ కూడా సరిగ్గా లేకపోవడం లాంటి మార్పులు గర్భస్థ శిశువులో కనిపిస్తూ ఉంటాయి. లేదంటే చాలా రేర్ సందర్భాలలో తలలో మాడు కలిసిపోతూ ఉంటుంది. విడివిడిగా ఉన్న శిశువుల్ని కూడా మనం చూస్తూ ఉంటాం లేదా వింటూ ఉంటాం. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోని సమయంలో ఇలాంటి గ్రహణ మొరలు లాంటివి వస్తూ ఉంటాయి. ఇలా మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి? కొంతమంది గ్రహణ సమయంలో నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాల్ని మాత్రం పాటిస్తూ ఉంటారు. చంద్రుడు నీటి మీద ఆధిపత్యం కలిగినవాడు. గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే ఆటుపోట్లను గూర్చి మనం వింటూనే ఉంటాం. అలాగే మన శరీరంలో జరిగేటటువంటి నీటి ప్రవాహంలో కూడా తేడా వస్తుంది. మామూలు మనుషులకైతే కనుక తెలియదు, కానీ గర్భవతులకు మాత్రం లోపల ఉన్నటువంటి పిండం ఉమ్మనీటిలో ఉంటుంది. మరి అలాంటి ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకు ఇబ్బంది అవుతుంది. అందుకే గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్తారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల మీద ఈ గ్రహణ ప్రభావం అనేది పడుతూ ఉంటుంది కాబట్టి. ఇక మామూలు వారు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయానికి స్నానం చేసి కూర్చుని ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలు పొందుతారు. తరువాత విడుపు స్నానం చేసి నిత్యకృత్యాలు చేసుకోవచ్చు. గ్రహణం రోజున ముఖ్యంగా సూర్యగ్రహణం రోజున సూర్యుడి నుండి అతి నీల లోహిత కిరణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి మంచివి కావు, చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి సూర్యగ్రహణం రోజున సూర్యుడిని చూడకుండా ఉండాలి. ఈ అతి నీల లోహిత కిరణాలు శరీరానికి చర్మ సంబంధమైనటువంటి వ్యాధుల్ని కలుగజేస్తాయి. కళ్లకు కూడా కంటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని కలిగిస్తాయి. కాబట్టి సూర్యగ్రహణం రోజు సూర్యకాంతి శరీరానికి వీలైనంత వరకు తగలకుండా చూసుకోవాలి. కాబట్టి గ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. ఈ పనులను అస్సలు చెయ్యకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకూడదు. అలాగే గర్భిణీలు ఈ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు. అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు. గ్రహణ సమయంలో భార్య భర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్య భర్తలు కలయక నిషిద్ధం. అలాగే గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేస్తే గంగానదిలో స్నానం ఆచరించిన పుణ్యం వస్తుంది. ఈ స్నానం సమస్త పాపాలను హరిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో తప్పకుండా పట్టు విడుపు స్నానాలు చేయాలి. గ్రహణం పట్టే ముందు పట్టు స్నానం, గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేయండి. అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రయాణం చేయకూడదు. గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను, అంటే గ్రహణానికి ముందు మిగిలిపోయిన ఆహారాన్ని, ఆ ఆహార పదార్థాలు తినకూడదు. ఇక గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు. ఇవి మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ తప్పులు చేయకండి. మరి చూసారు కదా గ్రహణ సమయంలో మనం ఎలాంటి తప్పులు చేయకూడదు. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఈ పట్టు విడుపు స్నానాలు మరియు ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి నియమాలని పాటిస్తూ ఈ గ్రహణాన్ని ప్రతి ఒక్కరూ కూడా దాటుకుంటారని ఆశిస్తూ శుభం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.